YouTube channel, All in One channel by Bindu. So, మరొక స్పెషల్ ఐటమ్ తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోయేది రస్మలై కేక్ అండి. ఈ రస్మలై కేక్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని మలై కేక్ అంటారు, మిల్క్ కేక్ అని కూడా అంటారు. అయితే ఇది చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే జ్యూసీగా కూడా ఉంటుందండి. మనకి కేక్ తిన్న ఫీలింగ్ అండ్ అలాగే స్వీట్ తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఒకేసారి కేక్ అండ్ స్వీట్ తిన్న ఫీలింగ్ కలుగుతుందండి మనకి. సో మన బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డేస్ కి మనం బేకరీ నుండి తెప్పించుకోకుండా ఇలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే మనం ట్రై చేసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు రస్మలై కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మలై ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. కానీ నేను హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకల పొడి అండి, ఇలాచీ పౌడర్, అలాగే 1/4 కప్ షుగర్ అండి. ఇప్పుడు మనం ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ఒక స్టవ్పై ఏదైనా గిన్నె కానీ ఏదైనా ప్యాన్ కానీ లేదంటే తెప్పాల కానీ పెట్టుకొని మనవి అర లీటర్ మిల్క్ని కూడా బాయిల్ చేసుకోవాలండి. మిల్క్ బాయిల్ అయ్యాక మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలు అనేవి 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలు ఇంకొంచెం సగం అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇంతలో మనం కేక్కి మనం షుగర్ని పౌడర్ చేసుకోవాలి. కేక్కి షుగర్ని పౌడర్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్ షుగర్ని తీసుకున్నాను. సో ఇప్పుడు నేను దీనిది మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని ఫైన్ పౌడర్ చేసుకుంటానండి. ఇలా షుగర్ని పౌడర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, కొంచెం పాలు అయితే రెడ్యూస్ అయ్యి అలాగే కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక 5 మినిట్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం దీన్ని పూర్తిగా చల్లాలి. కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి 1 కప్ మైదా అండి, 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ పెరుగు, 1/2 కప్ మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ అండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ అండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఆయిల్ని అలాగే పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ లేదంటే ఎలక్ట్రిక్ బ్లెండర్తో కానీ మనం బాగా ఈ రెండింటిని కూడా బాగా కలిసేలా విస్క్ చేసుకోవాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా ఇలా ఆయిల్ని కర్డ్ని బాగా బీట్ చేసుకున్నాక ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసి ఇప్పుడు మూడింటిని కూడా బాగా కలిసేటట్టు బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కేక్లోకి మైదా, షుగర్ పౌడర్ అండ్ అలాగే బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ కూడా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ కొంచెం కొంచెంగా పాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకొని మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను 1/4 కప్ మిల్క్ యూజ్ చేశానండి, నార్మల్ మిల్క్. సో చూసారు కదా కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మలై మిల్క్ ఉంది కదండి, అది కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఇసుక కానీ లేదంటే సాల్ట్ కానీ వేసుకొని మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో అందులోని కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా మైదా పిండిని మనం మొత్తం అంతా కూడా కోట్ చేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం మన కేక్ బ్యాటర్ని ఈ టిన్లోకి వేసుకోవాలి. ఇలా మన కేక్ బ్యాటర్ని కేక్ టిన్లోకి వేసుకొని ఒక ఇలాగా 2 టైమ్స్ మనం ఇలా ట్యాప్ చేయాలండి. ఇలా చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి.
सो इला टू टाइम स्टाप इन मन दी प्री हीट कुकर पेको बेक्सकोवाली मन के बैटर टी कुर पे 32-35 मिनट्स मन दी बेक्सकोवाली लो फ्लेम 30 मिनट्स तरवा मन केक इला बेकी ఒకసారి 30 మినిట్స్ తర్వాత మనం కుక్కర్ మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్, లేదంటే ఇలా నైఫ్ తో గాని మనం గుచ్చి చూసుకోవాలండి. చూసారా, నైఫ్ అయితే క్లీన్ గా వచ్చిందండి. అయితే ఇది బాగానే బేక్ అయిపోయినట్టన్నమాట. 30 మినిట్స్ కి ఇది బేక్ అయిపోయిందండి. ఒకవేళ ఇలా కాకుండా, ఒకవేళ నైఫ్ క్లీన్ గా కాకుండా ఏదైనా క్రీమీగా వచ్చిందంటే దాన్ని ఇంకో 5 మినిట్స్ మనం బేక్ చేసుకోవాలండి. ఇప్పుడు మన కేక్ అయితే బాగా బేక్ అయిపోయింది. मन केक चलें इप्ड दी मन वेरे प्लेट लेदे वेरे बउल नैन के इपड़ोक ग्लास टीन पेना इप्ड मी दर फोक्स उठाए कदा लेदे टूथ पिक मन इला होल्स चेसुकोवाली केक मोत्तम एला अंटे इप्ड मन केक पैकी मलाई मिल्क ऑलरेडी मैं रेडी पेट्टुकुन्नाम कदमी फ्रिज దాన్ని వేసుకుంటామన్నమాట. సో అది మొత్తం కేక్ అంతటికి కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేయడానికనే మనం ఇలాగా ఫోక్ తోన్ పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు దీనిపైకి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న మలై మిల్క్ ని వేసుకోవాలండి. ఇలా మనం మొత్తం కూడా మన మలై మిల్క్ ని వేసుకోవాలండి కేక్ మీదకి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఇలా మీరు బాదం తో గాని ఏదైనా డ్రై ఫ్రూట్స్ తోని గార్నిష్ చేసుకొని మీ సర్వ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక హాఫ్ ఎన్ అవర్ గాని ఒక 10 మినిట్స్ గాని ఫ్రిజ్ లో పెట్టుకొని అప్పుడు గనుక మీరు సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇక్కడ గార్నిష్ కోసం నేనైతే ఇక్కడ బాదం ని ఇలా సన్నగా తురుముకున్నానండి. అండ్ అలాగే టూటీ ఫ్రూటీ ని కూడా యాడ్ చేసుకొని నేను గార్నిష్ చేయబోతున్నాను కేక్ ని. మన మలై కేక్ అయితే రెడీ అండి. మీరు ఎలా అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కాసేపు ఫ్రిజ్ లో అయినా పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చుండి. సో మీ బర్త్డేస్ కి యానివర్సరీస్ కి తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, మన జ్యూసీ రస్మల కేక్ అయితే రెడీ అండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకునేటప్పుడు కూడా కొంచెం జ్యూస్ ని గనక యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. జ్యూసీ జ్యూసీగా చాలా స్వీట్ అండ్ టేస్టీగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా కేక్ టెక్స్చర్ అయితే చూస్తున్నారు కదండి. సో ఎంత ఫ్లఫీగా అయితే వచ్చిందో. సో మన రస్మలై కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా.